టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కర్నూలు వన్ టౌన్ సీఐ నోటీసులు ఇస్తారని ఎస్పీ తెలిపారు. అనంతపురం జిల్లా డి హిరేహాల్ పీఎస్లో లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. కాపు రామచంద్రారెడ్డిపై అనుచిత పోస్టు పెట్టారని ఫిర్యాదు చేశారు. జగన్ ప్రభుత్వం అన్ని విధాలా భ్రష్టు పట్టిపోయిందని కళా వెంకట్రావు విమర్శించారు. కరోనా బీభత్సం చేస్తుంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కరోనాపై ప్రశ్నిస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టడమేంటని రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్కు భారీ డిమాండ్ ఏర్పడడంతో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 12 మంది నిపుణులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. మరో కీలక అస్త్రం డాక్టర్లకు అందుబాటులోకి రానుంది. డిఆర్డీఓ తయారు చేసిన గ్లూకోజ్ ఔషధం అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆసుపత్రిలో చేర్చుకునేందుకు పాజిటివ్ రిపోర్టు తప్పనిసరి కాదని తెలిపింది. ప్రధాని మోదీ మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ సీఎంలతో ఫోన్లో చర్చించారు. కరోనా కేసులపై మాట్లాడారు. కోవిడ్ విజృంభణతో జైలును ఖాళీ చేయడంపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష విధించదగిన నేరాల్లో నిందితుల్ని అవసరమైతే తప్ప అరెస్టు చేయవద్దని సూచించింది. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, అదుపులోకి తెచ్చేందుకు లాక్డౌన్ పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరింది. కరోనా వచ్చి హోమ్ ఐసోలేషన్లో ఉండటానికి వసతి లేని పేదల కోసం జిహెచ్ఎంసీ ముందుకొచ్చింది. సర్కిల్కు 1 చొప్పున ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఇవాళ జరగాల్సిన వ్యాక్సినేషన్కు బ్రేక్ పడింది. వ్యాక్సినేషన్ నిల్వలు లేకపోవడంతో నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆసుపత్రులకు ఉచిత ఆక్సిజన్ సరఫరా చేసేందుకు హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ముందుకొచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పలు రాష్ట్రాలకు విమాన సర్వీసులను రద్దు చేశారు. కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో ఆయా రాష్ట్రాల్లో మినీ లాక్డౌన్ కొనసాగుతోంది. కడప జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. మామిళ్లపల్లి గ్రామ శివారులోని ముగ్గురాళ్ల గనిలో భారీ పేలుడు సంభవించి 10 మంది అక్కడికక్కడే మరణించారు.